This is Sushma from Botany Department of Sir CRR College for Women. We are dealing with the paper Cell Biology, Genetics and Plant Breeding. Today's topic is types of RNA. So what are the types of RNA? Initially, we are now knowing about the structure of RNA. And it is unbranched polynucleotide chain formed by phosphodiester bonds between ribonucleotides in 3' to 5' direction. So RNA అనేది ఏంటి? Unbranched polynucleotide chain అది. So ఇంతకు ముందు branches ఉన్నాయా లేవా అనే డౌట్ ఉంటే కనుక ఇది unbranched. వీటికి branches ఉండవు RNA కి. It is formed by phosphodiester bonds between ribonucleotides in 3' to 5' direction. सो దీనికి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ వల్ల ఇది ఫామ్ అవుతుంది వేటి మధ్యలో బిట్వీన్ రైబో న్యూక్లియోటైడ్స్ ఏ డైరెక్షన్ లో ఫామ్ అవుతుందంటే 3' టు 5' డైరెక్షన్ లో ఆల్్రెడీ డిఎన్ఏ చదువుకున్నప్పుడు మనం చూసాము డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్తాం డిఎన్ఏ అంటే సో డిఎన్ఏ కి 2 స్ట్రాండ్స్ ఉంటాయి ఫస్ట్ స్ట్రాండ్ వచ్చేసి 5' టు 3' డైరెక్షన్ లోను సెకండ్ స్ట్రాండ్ 3' టు 5' డైరెక్షన్ లోను ఉంటాయి అని చెప్తున్నాం సో ఇక్కడ రైబోన్యూక్లియోటైడ్స్ ఏ డైరెక్షన్ లో ఫామ్ అవుతాయి అంటుంటే 3' టు 5' డైరెక్షన్ లో అని చెప్తున్నారు నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఆర్ఎన్ఏ రేంజ్ ఫ్రమ్ 75 టు మెనీ థౌజండ్స్ సో ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ తీసుకుంటే 75 న్యూక్లియోటైడ్స్ నుంచి మెనీ థౌజండ్స్ న్యూక్లియోటైడ్స్ వరకు ఫామ్ అవడం జరుగుతుంది ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ హావ్ రైబో షుగర్ సో డిఎన్ఏ తీసుకుంటే డియాక్సీ రైబో షుగర్ అని చెప్తాము షుగర్ మాయిటీ వచ్చేసి షుగర్ మాలిక్యూల్ డియాక్సీ రైబోస్ ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ బట్ ఆర్ఎన్ఏలో దాన్ని రైబో షుగర్ అని చెప్తున్నాం విచ్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్ఎన్ఏ సో షుగర్ ఫాస్ఫేట్ ఇవి రెండు కలిసి బ్యాక్ బోన్ని ఫామ్ చేస్తున్నాయి అందులో షుగర్ మాయిటీని మనం రైబో షుగర్ అని చెప్తున్నాం వెరస్ ద నైట్రోజన్ బేసిస్ ఇంక్లూడ్ అడినీన్ గువానిన్ సైటోసిన్ అండ్ యూరాసిల్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ adenine guanine cytosine and thymine are present but in case of rna in the place of thymine uracil is present it is very important to note down next the structure of rna uracil differs from thymine so ipade cheptunna manam thymine place lo uracil lo rna lo untundi ani thymine of rdna in lacking a methyl group at 5' కార్బన్ పొజిషన్ సో 5' సి పొజిషన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉండదు ల్యాకింగ్ అని చెప్తున్నాం కదా సో మెథైల్ గ్రూప్ ఈజ్ అబ్సెంట్ ఎట్ ద పొజిషన్ కాల్డ్ 5' సి దీస్ నైట్రోజన్ బేసిస్ డు నాట్ షో కాంప్లిమెంటాలిటీ హెన్స్ దెర్ ఇస్ నో 1:1 రేషియో బిట్వీన్ ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం 1:1 రేషియోలో కాంప్లిమెంటాలిటీ కనిపిస్తుంది అని డిఎన్ఏ కేసులో చెప్పాం ఇప్పుడు ఆర్ఎన్ఏలో కాంప్లిమెంటాలిటీ చూపించదు యాజ్ వెల్ యాజ్ 1:1 రేషియో కూడా కనిపించదు వేటి మధ్యలో ప్యూరిన్స్ కి పిరమిడిన్స్ కి ఓకే అక్కరెన్స్ ఎక్కడ ఉంటుంది ద జెనెటిక్ ఆర్ఎన్ఏ క్యారీస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద డిఎన్ఏ సో డిఎన్ఏ ఉంటే అది జెనెటిక్ మెటీరియల్ అని చెప్తాం ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ సమ్ కేసెస్ ఆర్ఎన్ఏ ఇస్ ప్రెసెంట్ సో ఆర్ఎన్ఏని ఇక్కడ మనం జెనెటిక్ మెటీరియల్ అని చెప్తున్నాం సో జెనెటిక్ మెటీరియల్ ఏం చేస్తుంది ఇట్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వన్ జనరేషన్ టు ద అనదర్ జనరేషన్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాం అంటే టొబాకో మొజాయిక్ వైరస్ ఆ టొబాకో మొజాయిక్ వైరస్ని షార్ట్ ఫామ్లో టీఎంవి అంటున్నాం ఆ టీఎంవిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని మనం ఆర్ఎన్ఏ అని చెప్తున్నాం ఓకే నాన్ జెనెటిక్ ఆర్ఎన్ఏ ఫార్మ్డ్ ఇన్ సైటోప్లాజం అండ్ న్యూక్లియోలస్ సో యాజ్ వెల్ యాజ్ మనం సెల్ తీసుకుంటే న్యూక్లియస్లో ఉండేదాన్ని జెనెటిక్ ఆర్ఎన్ఏ అని సైటోప్లాజంలోను న్యూక్లియోలస్లోను అలాగే ఇంకా ఎక్కడైనా కనుక ఉంటే విత్ ఇన్ ద సెల్ అదర్ దాన్ ద న్యూక్లియస్ It is called non-genetic RNA. Okay. Also found associated with ribosomes, mitochondria and chloroplast. So, RNA అనేది ఇంకా వేటితో అసోసియేట్ అయి ఉంటుంది రైబోజోమ్స్ తోను మైటోకాండ్రియాతోను అలాగే క్లోరోప్లాస్ట్ తో కూడా సో హియర్ వీ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోసైడ్ అండ్ న్యూక్లియోటైడ్ సో న్యూక్లియోసైడ్కి న్యూక్లియోటైడ్కి డిఫరెన్స్ ఒకసారి చూడండి ఆల్రెడీ మనం స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో చెప్పుకున్నాము న్యూక్లియోసైడ్ అంటే ఓన్లీ ద షుగర్ మాయిటీ విత్ ద నైట్రోజన్ బేస్ అని చెప్తాం అదే న్యూక్లియోటైడ్ అయితే షుగర్ మాయిటీ ఉంటుంది ఇక్కడ షుగర్ మాయిటీ
So this is a sugar moiety, this is a nitrogen base, and whereas it is called a phosphate bond. ఈ ఫాస్ఫేట్ బాండ్ ఇంక్లూడ్ అయి ఉంటే మాత్రమే దాన్ని మనం న్యూక్లియోటైడ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ నాన్ జెనెటిక్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ఆ త్రీ టైప్స్ ఎక్కడ ఉంటున్నాయి? ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్లో మనం చూడొచ్చు. సో ద సింథసిస్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద డిఎన్ఏ టెంప్లేట్. సో డిఎన్ఏ టెంప్లేట్ మీద మాత్రమే వీటి సింథసిస్ డిపెండ్ అయి ఉంటుంది. సో త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఏవేంటో చూడండి ఒకసారి. మెసెంజర్ ఆర్ఎన్ఏ, రైబోసోమల్ ఆర్ఎన్ఏ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. సో ఇనీషియల్లీ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద మెసెంజర్ ఆర్ఎన్ఏ. దీన్ని షార్ట్ ఫామ్లో మనం ఎంఆర్ఎన్ఏ అని పిలుస్తున్నాం. ఇట్ క్యారీస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్రోమోసోమల్ డిఎన్ఏ టు రైబోసోమ్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్, హెన్స్ కాల్డ్ మెసెంజర్. సో మెసెంజర్ అని ఎందుకు అంటున్నాము? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకెళ్తుంది? క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏ నుంచి రైబోజోమ్కి తీసుకెళ్తుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ జరగాలి కాబట్టి రైబోజోమ్ దాకా డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తుంది, కాబట్టి దీన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నాం. సో దీన్ని ఇనీషియల్గా నేమ్ చేసింది ఎవరు? జాకబ్ అండ్ మొనాడ్ ఇన్ 1961. సో టోటల్ ఆర్ఎన్ఏ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటుంది? ఎంఆర్ఎన్ఏ 5% to 10% ఉంటుంది. అలాగే దీన్ని మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే 5 × 10⁶ డాల్టన్స్ ఉంటుంది. సో ఎంఆర్ఎన్ఏ ఇస్ ఫార్మ్డ్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టూ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ టెంప్లెట్ తీసుకుంటే దానికి కాంప్లిమెంటరీ స్ట్రాండ్గా ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఆ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్. సో ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్లో మనం డీటెయిల్డ్గా చదువుకుంటాం ఎంఆర్ఎన్ఏ ఎలా ఫామ్ అవుతుంది. డిఎన్ఏ టెంప్లేట్కి కాంప్లిమెంటరీగా మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకే, సో ద సీక్వెన్స్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఈచ్ ఎంఆర్ఎన్ఏ ఇస్ కాంప్లిమెంటరీ టు యాంటీ సెన్స్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ. సో యాంటీ సెన్స్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏకి సీక్వెన్స్ ఆఫ్ బేసిస్ అన్నీ కూడా కాంప్లిమెంటరీగానే కనిపిస్తాయి. ఓకే, ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇన్ ప్లేస్ ఆఫ్ థైమిన్ యురాసిల్ ఇస్ ప్రజెంట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము యురాసిల్ మాత్రమే ఉంటుంది, థైమిన్ అయితే డిఎన్ఏలో ఉంటుంది. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ, సో మెసెంజర్ ఆర్ఎన్ఏని ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం ఇప్పుడు. సో ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్ చూసినట్లయితే ఎంఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి వస్తుంది. సో హెచ్ఎన్ఆర్ఎన్ఏని ప్రికర్సర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని క్యాప్ అంటాం. ఇది ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ, ఇది యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ. ఫస్ట్ ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ చూడండి, ఇది 5', ఇది 3' ఎండ్. సో టూ ఎండ్స్ మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. 5' ఎండ్లో ఏమున్నది? ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ కలిపి 5' ఎండ్ దగ్గర మనం ఏమంటున్నామంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ ద ఇనీషియేషన్ ఆఫ్ 5' ఎండ్. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ కోడింగ్ సీక్వెన్స్. ఈ కోడింగ్ సీక్వెన్స్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి. కోడింగ్ సీక్వెన్స్ ఆల్ఫా ప్రోటీన్ ఉంటుంది, అండ్ మళ్ళీ నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కోడింగ్ సీక్వెన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి, అవి బీటా అని గామా అని నేమ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ద నాన్ కోడింగ్ సీక్వెన్స్ దెర్ ఈజ్ ఎ 3' ఎండ్. సో 5' నుంచి 3' ఎండ్ వరకు చూసుకుంటే ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో ఏ కాంప్లికేషన్స్ లేవు, సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయ్యి దాని పక్కన కోడింగ్ సీక్వెన్స్ ఆల్సో ఇనీషియల్లీ హ్యావింగ్ ఎ నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కోడింగ్ సీక్వెన్స్. సో దెర్ ఇస్ నో కాంప్లికేషన్. బట్ యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏకి వచ్చేసరికి కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎంఆర్ఎన్ఏ. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ క్యాప్. సో క్యాప్ అని ఎందుకు అంటున్నాం అంటే 5' క్యాప్ అంటాము. ఆ 5' క్యాప్ దగ్గర ఎవరున్నారు? 7-మిథైల్ గువనోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఇక్కడ ఏముంది? గువనోసిన్ ట్రైఫాస్ఫేట్, 7-మిథైల్ గువనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉంది కాబట్టి దీన్ని 5' క్యాప్ అంటున్నారు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ. సో ఇమీడియట్లీ దాని పక్కన ఏముంటుంది? కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని ట్రాన్స్లేటెడ్ రీజియన్ అంటాం. ఈ ట్రాన్స్లేటెడ్ రీజియన్ దగ్గర ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ నాన్ ట్రాన్స్లేటెడ్ రీజియన్ అంటాము. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఏముంది? లాస్ట్లో ఎడినైలేటెడ్ రీజియన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పాలీ ఏ అని చెప్పచ్చు లేదా ఎడినైలేటెడ్ రీజియన్ అని చెప్పచ్చు. ఎక్కడ? 3' ఎండ్ దగ్గర. ఓకే, ఇక్కడ
ఓన్లీ 3' ఎండ్ అన్నాము. ఇక్కడ మాత్రం 3' ఎండ్ దగ్గర ఏముంది, పాలీ ఏ సీక్వెన్స్ ఆర్ ఎడినైలేటెడ్ రీజియన్. ఓకే, క్లియర్? ఒకసారి చూడండి, ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో ఏ కాంప్లికేషన్ లేదు, ఓన్లీ 5' ఎండ్ కోడింగ్ సీక్వెన్స్, నాన్ కోడింగ్ సీక్వెన్స్ అండ్ అండ్ 3' ఎండ్. బట్ యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో 5' ఎండ్ దగ్గర 7-మిథైల్ గువానోసిన్ ట్రైఫాస్ఫేట్, ఓన్లీ ట్రైఫాస్ఫేట్ కాదు, 7-మిథైల్ గువానోసిన్ ట్రైఫాస్ఫేట్, దాన్ని క్యాప్ అంటున్నాం. సో క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ప్రివెంట్స్ ద ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీ. సో ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీ ఏం జరగకుండా ప్రివెంట్ చేస్తుంది 5' క్యాప్. అలాగే ఇంకో ఫంక్షన్ ఏంటంటే, ఇట్ ప్రమోట్స్ ద బైండింగ్ ఆఫ్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ బైండింగ్కి కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఆల్సో గివింగ్ ద స్టెబిలిటీ టు ద ఎంఆర్ఎన్ఏ. ఓకే, సో ఎంఆర్ఎన్ఏ అనే పేరు ఎందుకు వచ్చింది? మెసెంజర్ ఆర్ఎన్ఏ కాబట్టి. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకెళ్తుంది? ఫ్రమ్ ద న్యూక్లియస్ టు ద సైటోప్లాజం. ఓకే, క్లియర్? ఒకసారి చూడండి, 5' లీడర్ సీక్వెన్స్, అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. కోడింగ్ రీజియన్ ఉంది, అక్కడ 1500 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి, అది ట్రాన్స్లేట్ చేస్తుంది ప్రోటీన్ని. ఆల్రెడీ మనం ట్రాన్స్లేటింగ్ రీజియన్ అని చెప్పాం. నాన్ కోడింగ్ రీజియన్ ఉంది 3' ఎండ్ దగ్గర, అక్కడ ఏ సింథసైజ్ అవ్వట్లేదు. బోత్ టైప్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏస్ ఆర్ సింథసైజ్డ్ విత్ ట్రైఫాస్ఫేట్ గ్రూప్ అట్ ద 5' ఎండ్, సో దెర్ ఈస్ నో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. క్లియర్? నెక్స్ట్ ఒకసారి ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ చూస్తే తెలుస్తుంది, డిఫరెంట్ జీన్స్ కన్సర్న్డ్ విత్ ద సేమ్ ట్రైట్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ క్లస్టర్ టుగెదర్ యాజ్ ఒపెరాన్. సో అన్ని జీన్స్ కలిపి ఒక్కచోటే, ట్రైట్ మీన్స్ క్యారెక్టర్. సో ఒక్క క్యారెక్టర్ మీద కన్సర్న్ చేసి ఉంటే ఆ క్లస్టర్ ఆఫ్ జీన్స్ని మనం ఏమంటాం అంటే ఒపెరాన్ అంటాం. ఆల్ ద జీన్స్ ఇన్ అండ్ ఒపెరాన్ ట్రాన్స్క్రైబ్డ్ ఇన్ టు ఏ సింగిల్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్. సో ఒకే ఒపెరాన్లో ఉన్న అన్ని జీన్స్ కూడా ట్రాన్స్క్రైబ్ చేసి ఒక సింగిల్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ని స్టార్ట్ చేస్తాయి. దీస్ ఎంఆర్ఎన్ఏ ఆర్ పాలిసిస్ట్రానిక్ అండ్ క్యారీస్ ద కోడ్స్ ఫర్ సెవరల్ అడ్జసెంట్ డిఎన్ఏ సిస్ట్రాన్స్. సో ఇవన్నీ కూడా ఎంఆర్ఎన్ఏస్ అన్ని పాలిసిస్ట్రానిక్, అది పక్కనున్న అడ్జసెంట్ డిఎన్ఏకి సిస్ట్రాన్స్ని అందజేస్తుంది. సో పాలిసిస్ట్రానిక్ అండ్ మోనోసిస్ట్రానిక్ అన్నాం కదా, సో మోనోసిస్ట్రానిక్ పాలిసిస్ట్రానిక్ రెండు నేమ్స్ వస్తాయి ఇక్కడ. మోనోసిస్ట్రానిక్ అంటే విచ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఓన్లీ వన్ క్యారెక్టర్, పాలిసిస్ట్రానిక్ అంటే మెనీ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ వన్, దీస్ ఎంఆర్ఎన్ఏస్ హ్యావ్ నో స్పెసిఫైడ్ సిగ్నిఫికెన్స్ ఎట్ ద 5' ఎండ్. సో ప్రోకారియోటిక్లో మనం ఓన్లీ సింపుల్గా చెప్పాం కదా, అదే యూకారియోటిక్ అయితే క్యాప్ని ఫామ్ చేస్తుంది. సో రైబోసోమ్స్ కెన్ బైండ్ ఎట్ మెనీ సైట్స్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎనీ ఎంఆర్ఎన్ఏ, ఈచ్ రిజల్టింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రోటీన్స్. సో డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ. సో యూకారియోటిక్లో ఫస్ట్ క్యాప్, 5' ఎండ్ దగ్గర క్యాప్ అని చెప్పాము. ఆల్రెడీ ఎక్సోన్యూక్లియేజ్ యాక్టివిటీని ప్రివెంట్ చేస్తుంది. నాన్ కోడింగ్ రీజియన్, ఇక్కడ 10-100 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇన్ దిస్ రీజియన్ ఏ అండ్ యు ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్సెస్, ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు ప్రోటీన్. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే లీడర్ సీక్వెన్స్ అని కూడా అంటున్నాం. నాన్ కోడింగ్ రీజియన్ని షార్ట్ ఫామ్లో ఎన్సీఆర్ అని చెప్తాం. నెక్స్ట్ ఇనీషియేషన్ కోడాన్. సో ఇనీషియేషన్ కోడాన్ అంటే ఓన్లీ ఏయూజీ, అడినీన్ యురాసిల్ గువానిన్, ఏయూజీని మాత్రమే ఇనీషియేషన్ కోడాన్ అంటాము, దీన్ని ప్రైమరీ కోడాన్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ కోడింగ్ రీజియన్, ఇక్కడ 1500 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక ప్రోటీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అవుతాయి. టెర్మినేషన్ కోడాన్. సో టెర్మినేషన్ కోడాన్ అంటే ఎక్కడైతే ఈ స్టాప్ అయిపోతుందో అక్కడ టెర్మినేషన్ కోడాన్ అంటాము. 3 కోడాన్స్ ఉంటాయి, యుఏఏ, యుఏజీ అండ్ యూజీఏ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్. పాలీ ఏ సీక్వెన్స్, ఫైనల్గా 3' ఎండ్ దగ్గర పాలీ ఏ సీక్వెన్స్ ఉంటుందని చెప్పాము, దాన్నే ఐడిలేటెడ్ సీక్వెన్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, రైబోజోమల్ ఆర్ఎన్ఏ, సెకండ్ వన్ వచ్చేసి. దీన్ని ఇన్సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటాము. ఇది టోటల్గా సెల్యులర్ పార్ట్ తీసుకుంటే 80% ఆర్ఎన్ఏ వచ్చేసి ఆర్ఆర్ఎన్ఏ కనిపిస్తుంది. ఇది ప్రైమరీగా చూస్తే రైబోజోమ్స్లో కనిపిస్తుంది. రైబోజోమ్స్ అనగానే మనకు ఎక్కడ కనిపిస్తాయంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో సెల్లో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో అటాచ్ అయి ఉన్న చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఏంటి? రైబోజోమ్స్. దానివల్ల ప్రోటీన్ సింథసిస్ ఈజీగా జరుగుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్ విచ్ ఇస్ ఫోల్డెడ్ ఎట్ సెవరల్ పీసెస్ టు ఫార్మ్ సూడో హెలిసెస్ వేర్ ద బేసెస్ షో కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్. ఓకే, ఆర్ఆర్ఎన్ఏ తీసుకుంటే
ఆర్ఆర్ఎన్ఏ లో సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్ ఉంటుంది, అది ఫోల్డ్ అయ్యి సూడో హెలిసెస్ ని చూపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా హెలిసెస్ అవ్వదు కాబట్టి దాన్ని సూడో హెలిసెస్ అన్నాం. ఆర్ఆర్ఎన్ఏ కంటెంట్స్ జీసీ కంటెంట్ మోర్ దాన్ 50%. సో 50% కంటే ఎక్కువ ఏం కనిపిస్తుంది, గువానిన్ అండ్ సైటోసిన్ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇట్ రిమైన్స్ స్టేబుల్ అట్లీస్ట్ అప్ టు 2 జనరేషన్స్. ఒక 2 జనరేషన్స్కి ఇది స్టేబుల్గా కనిపిస్తుంది. రైబోజోమ్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ ఆర్ 70S టైప్ అండర్ కంపోజ్డ్ ఆఫ్ 60% ఆర్ఎన్ఏ అండ్ 40% ప్రోటీన్స్. సో రైబోజోమ్ స్ట్రక్చర్ తీసుకుంటే 2 సబ్ యూనిట్స్ అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రొకారియోటిక్ సెల్ తీసుకున్నాము, అందులో 70S టైప్ ఉంది, దాన్ని స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేస్తే 2 కాంపోనెంట్స్ వస్తాయి, ఒకటి 60 అండ్ రెండోది 40. సో 60% ఆర్ఆర్ఎన్ఏ 40% ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, దే డిసోసియేట్ ఇన్ టూ స్మాలర్ సబ్ యూనిట్స్. క్లియర్గా రాసుకోవచ్చు మీరు, 70 సబ్ యూనిట్ డిసోసియేట్ అయితే 16S ఆర్ఆర్ఎన్ఏ అలాగే 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ ప్రోటీన్స్ ఉంటాయి. దాంట్లో లార్జర్ సబ్ యూనిట్ వచ్చేసి 23S ఆర్ఆర్ఎన్ఏ, 5S ఆర్ఆర్ఎన్ఏ, దాంతోపాటుగా 31 డిఫరెంట్ ఎల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, అదే యూకారియోటిక్ రైబోజోమ్ తీసుకున్నాం అనుకోండి, 80S రైబోజోమ్ అంటాము, దాంట్లో 40% ఆర్ఆర్ఎన్ఏ, 60% ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈచ్ సబ్ యూనిట్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేస్తున్నాం, అంటే ఒక్కొక్క సబ్ యూనిట్లోనూ ఎంత ఉంది అని. ఇప్పుడు ఎస్ అని చెప్పాం కదా, 40S 60S సబ్ యూనిట్స్ అని. ఎస్ మీన్స్ స్వెడ్బర్గ్ యూనిట్స్. ఓకే, స్వెడ్బర్గ్ యూనిట్స్. ద 40S సబ్ యూనిట్ హ్యాస్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఈచ్. 40S సబ్ యూనిట్ తీసుకుంటే దాంట్లో 28S ప్రోటీన్, ఎస్ ఆర్ఆర్ఎన్ఏ, 50S ఆర్ఆర్ఎన్ఏ అండ్ 5S ఆర్ఆర్ఎన్ఏ, దాంతోపాటుగా 49 ప్రోటీన్స్ ఉంటాయి. సో హియర్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ అంటున్నాం కదా, ఒకసారి ఇక్కడ చూడండి. దిస్ ఈస్ కాల్డ్ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్. అంటే స్ప్లిట్ చేశారు, ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ హైడ్రోజన్ బాండ్స్. వీటిని క్లియర్గా చూడాలంటే హెలిక్స్ ఆఫ్ షుగర్ ఫాస్ఫేట్, వీటిని బేస్ పేర్స్ అంటున్నాం, నైట్రోజినస్ బేసిస్, ఇవి బేస్ పేర్స్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ కలర్తో దేన్ని ఇండికేట్ చేశారు అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీ కెన్ రికగ్నైజ్ హియర్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సాల్యుబుల్ ఆర్ఎన్ఏ. మనం ఆర్ఆర్ఎన్ఏని ఇన్సాల్యుబుల్ అన్నాము, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏని సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అన్నాం, గుర్తుపెట్టుకోండి రెండు. సో సాల్యుబుల్ ఆర్ఎన్ఏకి ఇంకొక నేమ్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ అడాప్టర్ ఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 10-15% ఆఫ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఓకే, సో టోటల్ ఆర్ఎన్ఏ తీసుకుంటే టీఆర్ఎన్ఏ అందులో ఎంత పర్సెంటేజ్ ఉంది, 10-15% ఉంది. స్మాలెస్ట్ ఫామ్ కంపోజ్డ్ ఈజ్ ఆఫ్ 75-95 న్యూక్లియోటైడ్స్. అంటే చిన్న టీఆర్ఎన్ఏ తీసుకున్నాము, దాంట్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, 75-95 ఉంటాయి. దాని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 25,000 వరకు ఉండొచ్చు. సో టీఆర్ఎన్ఏ మాలిక్యూల్లో స్ట్రక్చర్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి డిఏ టిఏ ఇలా గుర్తుపెట్టుకుంటాం డేటా. సో డి మీన్స్ డైహైడ్రోయూరిడిన్, ఇక్కడ కనబడుతుంది కదా, సో దాంట్లో ఫస్ట్ లెటర్ డి తీసుకున్నాం. నెక్స్ట్ ఏ, ఒకసారి స్ట్రక్చర్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది మనకి. హియర్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏ, క్లోవర్ లీఫ్ మోడల్ అంటాము, ఒకసారి చూడండి. దిస్ ఈజ్ డీ లూప్, దిస్ ఈజ్ డీ లూప్. నెక్స్ట్ ఇక్కడ యాంటీ కోడాన్ లూప్. నెక్స్ట్ దీంట్లో యాంటీ కోడాన్ లూప్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నాము ఏ. నెక్స్ట్ ఇక్కడ టీ లూప్, టీ లూప్ కాబట్టి టీ తీసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ 3' ఎండ్ దగ్గర ఏ, ఏ సీక్వెన్స్ ఉంది, దీన్ని యాక్సెప్టార్ రీజియన్ అంటాం. ఆర్మ్స్ కదా, 4 ఆర్మ్స్ ఉన్నాయి టీఆర్ఎన్ఏకి, దీస్ ఈస్ కాల్డ్ యాక్సెప్టార్ ఆర్మ్. యాక్సెప్టార్ అంటే ఏంటి, యాక్సెప్ట్ చేస్తుంది సంథింగ్, యాక్సెప్టింగ్ హియర్. ఏం యాక్సెప్ట్ చేస్తుంది అంటే అమైనో యాసిడ్ ఈస్ అటాచ్డ్ ఇన్ దిస్ యాక్సెప్టార్ ఆర్మ్, సో కాల్డ్ యాక్సెప్టార్ ఆర్మ్. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఒక క్లోవర్ లీఫ్ మోడల్ దీని డీటెయిల్ చూద్దాం. టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ హ్యావ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్యూజువల్ బేసెస్ లైక్ డైహైడ్రోయూరిడిన్, సూడోయూరిడిన్, ఐనోసిన్, మెథైలేటెడ్ బేసెస్ అండ్ థైమిన్. సో ఇవన్నీ కూడా టీఆర్ఎన్ఏ మాలిక్యూల్లో ఉన్న అన్యూజువల్ బేసెస్. సో సూడోయూరిడిన్ అన్నాం కదా, సూడోయూరిడిన్ అని ఎందుకు అన్నామంటే రైబో షుగర్లో యురాసిల్తో అటాచ్ అయితే అది కార్బన్ ఎప్పుడూ కూడా
నైట్రోజన్ తో అటాచ్ అవ్వాలి నార్మల్ గా ఉన్న రైబో షుగర్ మాలిక్యూల్. కానీ ఇక్కడ C1 ఈజ్ అటాచ్డ్ టు ద C5, అంటే కార్బన్ మాలిక్యూల్ మళ్ళీ కార్బన్ తోనే అటాచ్ అవుతుంది. కాబట్టి పిరమిడిన్ యొక్క కార్బన్ తో అటాచ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే సూడో యూరిడిన్ అంటున్నాం. క్లియర్? ద అన్యూజువల్ బేసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ట్రాన్స్క్రిప్షన్ బై ద మోడిఫికేషన్ ఆఫ్ యూజువల్ బేసెస్. ఇవన్నీ అన్యూజువల్ బేసెస్ కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ జరిగి మోడిఫై అయిన బేసెస్తో మాత్రమే ఇది అటాచ్ అవుతుంది. ఆ యూజువల్ బేసెస్ ఏంటి? అడినిన్, థైమిన్, సైటోసిన్ అండ్ గుఆనిన్. ఫర్ ద టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ షో కన్సిడరబుల్ హెలికల్ స్ట్రక్చర్ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద బేసెస్ ఇన్ టిఆర్ఎన్ఏ ఆర్ పెయిర్డ్. సో ఇక్కడ 50% ఆఫ్ ద బేసెస్ పెయిరప్ అవటానికి హెలికల్ స్ట్రక్చర్స్ చూపిస్తున్నాయి. ద బేస్ సీక్వెన్స్ ఆఫ్ అలెనిన్, ఎగ్జాంపుల్ ఒకటే అమైన్ యాసిడ్ రాసాం మనం ఇక్కడ. అలెనిన్ అనే అమైన్ యాసిడ్ తీసుకుంటే టిఆర్ఎన్ఏ ఎలా అని రాస్తాం. అది ఈస్ట్లో కనిపిస్తుంది. ఫస్ట్ డిస్క్రైబ్ చేసిన వాళ్ళు హోలే అండ్ కోవర్కర్స్ ఇన్ 1964. దానికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1968లో. ఓకే, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టిఆర్ఎన్ఏ వాజ్ డెమోన్స్ట్రేటెడ్ బై హోగ్లాండ్ అండ్ కోవర్కర్స్ ఇన్ 1957. సో హోలే కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ మోడల్ని మనం ఏమంటున్నామంటే క్లోవర్ లీఫ్ మోడల్ అంటున్నాం టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్కి. ఓకే, అకార్డింగ్ టు ఆల్సో హీ అకౌంటెడ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ క్లోవర్ లీఫ్ మోడల్. అకార్డింగ్ టు ద మోడల్, ఏ సింగిల్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఇస్ ఫోల్డెడ్ బ్యాక్ ఆన్ ఇట్ సెల్ఫ్. సో స్ట్రైట్గా ఫోల్డ్ అవ్వట్లేదు, బ్యాక్కి ఫోల్డ్ అవుతుంది. బై విచ్ ద 3' ఎండ్ అండ్ 5' ఎండ్ కమ్ టుగెదర్. సో రెండు ఎక్కడ ఉండాలి? 5' ఎండ్ ఒక పక్కన ఉండాలి, 3' ఎండ్ ఇంకొక ఎండ్లో ఉండాలి. కానీ రెండు దగ్గరకు వచ్చినాయి. ఇన్ దిస్ వే 3 major arms ఆర్ ఫార్మ్డ్. దగ్గరకు వచ్చేటప్పుడు ఇన్ బిట్వీన్ 3 arms ఫామ్ అయినాయి. సో దాన్ని ఏమంటున్నామంటే ఈచ్ ఆర్మ్ కంటైన్స్ 1 stem and 1 loop. ఒక స్టెమ్ ఉంటుంది, ఒక లూప్ ఉంటుంది. లూప్లో తీసుకుంటే ఏముంటాయి? అన్పెయిర్డ్ బేసెస్ ఉంటాయి. క్లియర్? ఒకసారి చూడండి, టిపికల్ క్లోవర్ లీఫ్ మోడల్ చూస్తున్నాం. ఆల్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కంటైన్ ద సేమ్ టెర్మినల్ సీక్వెన్స్ ఆఫ్ 5' CCA 3' బేసెస్ అట్ 3' ఎండ్. సో 5' ఎండ్ నుంచి 3' ఎండ్ వరకు సీసీఏ సీక్వెన్స్ కనిపిస్తుంది అంటున్నారు. ద లాస్ట్ రెసిడ్యూ అడినిన్ ఈజ్ ద అమైనో యాసిడ్ అటాచ్మెంట్ సైట్. సో లాస్ట్ రెసిడ్యూ ఏంటి? అడినిన్. ఆల్రెడీ మనం యాక్సెప్టర్ ఆమ్ అని చెప్పాము, అక్కడ ఏ ఉంటుంది దాన్నే అమైనో యాసిడ్ అటాచ్మెంట్ సైట్ అని కూడా చెప్తున్నాం. ద టీసైసీ ఆర్ థైమిన్ ఆర్మ్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద 3' అండ్ హ్యాస్ 7 unpaired bases. సో టీసైసీ అనేది ఏమిటంటే థైమిన్ ఆర్మ్ అని చెప్పచ్చు. అక్కడ సూడో యూరిడిన్ ఉంటుంది, ఆల్సో హ్యావింగ్ 7 unpaired bases. ద టీసైసీ ఆర్మ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ టు ద రైబోసోమ్స్. ఇది టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ రైబోసోమ్స్తో బైండ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. ద డిహెచ్యూ ఆర్ డైహైడ్రోయూరిడిన్ లూప్ ఈజ్ మేడప్ ఆఫ్ 8 to 12 unpaired bases. సో ఇక్కడ ఎన్నున్నాయి? 8 to 12 unpaired bases ఉన్నాయి. ఇట్ కంటైన్ ఫర్ ద ఏ సైట్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ అమైనో ఎసైల్ సింథటైజ్ ఎంజైమ్. సో ఈ ప్లేస్ దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ ద రికగ్నిషన్. దేన్ని రికగ్నైజ్ చేస్తుంది? ద ఎంజైమ్ కాల్డ్ అమైనో ఎసైల్ సింథటైజ్. ద యాంటీకోడాన్ ఆర్మ్ కంటైన్స్ 1 nucleotide triplet విచ్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఆల్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. సో దీన్ని నెక్స్ట్ డైహైడ్రోయూరిడిన్ చెప్పాము, డిహెచ్యూ ఆర్మ్, అలాగే టీసైసీ ఆర్మ్. థర్డ్ ఆర్మ్ చెప్పుకున్నాం కదా, దాన్ని యాంటీకోడాన్ ఆర్మ్ అన్నాం. అక్కడ ఒక న్యూక్లియోటైడ్ ట్రిప్లెట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కోడాన్ రికగ్నిషన్ సైట్ ఆర్ యాంటీకోడాన్ విచ్ ఇస్ కాంప్లిమెంటరీ టు ద కరస్పాండింగ్ ట్రిప్లెట్ కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవడానికి కాంప్లిమెంటరీగా ట్రిప్లెట్ కోడాన్ ఉంటుంది. అర్థమైందా? మెసెంజర్ ఆర్ఎన్ఏ అని ఎందుకన్నాం ఎంఆర్ఎన్ఏని? క్రోమోజోమల్ డిఎన్ఏ నుంచి తీసుకొస్తుంది ఏదో ఇన్ఫర్మేషన్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అది ఎలా తీసుకొస్తుంది? ట్రిప్లెట్ కోడాన్ రూపంలో తీసుకొస్తుంది. ఆ ట్రిప్లెట్ కోడాన్కి కాంప్లిమెంటరీగా ఇక్కడ ఎవరున్నారు? యాంటీకోడాన్ సీక్వెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్? సో ఎంఆర్ఎన్ఏ ఈజ్ అటాచ్డ్ టు ద యాంటీకోడాన్ ఆర్మ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. ఓకే, సమ్ టిఆర్ఎన్ఏ విత్ లాంగ్ చైన్స్ మే ఫార్మ్ ఏ షార్ట్ ఎక్స్ట్రా. సో మనం ఇక్కడ చూస్తే దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా ఆర్మ్. దీన్ని వేరియబుల్ ఆర్మ్ అంటాము లేదా ఎక్స్ట్రా ఆర్మ్ అంటాం. క్లియర్? ఒకసారి చూడండి, దాన్నే మనం ఎక్స్ట్రా ఆర్మ్ అంటున్నాం, షార్ట్ ఆర్మ్. ద క్లోవర్ లీఫ్ మోడల్ రిప్రజెంట్స్ ద సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ ద టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్.
సో క్లోవర్ లీఫ్ మోడల్ తీసుకుంటే అది సెకండరీ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ఆల్ టిఆర్ఎన్ఏ ఎక్వైర్ అండ్ ఎల్ షేప్డ్ టెర్షరీ స్ట్రక్చర్ విచ్ ఇస్ క్రిటికల్ ఫర్ దేర్ ఫంక్షన్. సో టిఆర్ఎన్ఏ అనేది టెర్షరీ స్ట్రక్చర్ అని చెప్పచ్చు. అది ఫంక్షన్కి కూడా చాలా క్రిటికల్, ఎందుకంటే వీటికి వేరియస్ స్ట్రక్చర్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇనీషియల్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, సెకండరీ స్ట్రక్చర్ ఉంది. సెకండరీ స్ట్రక్చర్ని మనం క్లోవర్ లీఫ్ మోడల్ అంటాము. ఫైనల్గా ఎల్ షేప్డ్ స్ట్రక్చర్ని టెర్షరీ స్ట్రక్చర్, అంటే థర్డ్ టైం వాళ్ళు ఫామ్ చేసిన స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ద ఆర్మ్స్ ఆఫ్ డిహెచ్యూ అండ్ యాంటీకోడాన్ ఆర్మ్స్ స్ట్రైటన్ టు ఫామ్ వన్ ఆర్మ్ ఆఫ్ ద ఎల్. సో ఒక్క ఆర్మ్ని మాత్రమే స్ట్రైటన్ చేశాము యాంటీకోడాన్ అని చెప్తున్నారు. The TCIC arm and acceptor arms also straighten and twist to form other arm of L. The loop lies close to the D loop. So, ఈ క్లోవర్ లీఫ్ మోడల్ ఎలాగా ఏర్పడిందని చెప్పడానికి TCIC arm ఎలా వస్తుంది, DHU arm ఎలా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Both క్లోవర్ లీఫ్ అండ్ L shaped configuration are stabilized by హైడ్రోజన్ bonds. So, హైడ్రోజన్ bonds వల్ల ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్? ఒక్కసారి బ్రీఫ్గా చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డి లూప్, దీన్ని స్టెమ్ అంటాము, దీన్ని లూప్ అంటాము. ఓకే, ఒక ఇది స్టెమ్, ఇది లూప్. అంటే ఆమ్, ఒక ఆమ్కి ఏమేమి ఉన్నాయి, ఒక స్టెమ్ ఉంటుంది, ఒక లూప్ ఉంటుంది. కానీ యాంటీకోడాన్ లూప్కి టీ లూప్కి మధ్యలో ఏముంది, వేరియబుల్ రీజన్ ఉంది, దాన్నే షార్ట్ ఆమ్ అంటున్నాం. ఈ టీ లూప్ పక్కన ఎవరున్నారు, యాక్సెప్టర్ ఆమ్. ఈ లాస్ట్లో 3' ఎండ్ దగ్గర ఏ ఉంది, దాన్నే సిసిఏ సీక్వెన్స్ అన్నాం కదా. క్లియర్? ఒకసారి చూడండి, సిసిఏ సీక్వెన్స్ కనిపిస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్. సో ఫైనల్గా 3 టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ నేర్చుకున్నాము. దాన్ని నాన్ జెనెటిక్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అంటున్నాము. వాటి సింథసిస్ డిఎన్ఏ టెంప్లెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెసెంజర్ ఆర్ఎన్ఏకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్రోమోజోమల్ డిఎన్ఏ నుంచి రైబోజోమ్కి తీసుకెళ్తుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ఆర్ఎన్ఏ అవి రైబోజోమ్స్లో కనిపిస్తున్నాయి, అందుకే రైబోసోమల్ ఆర్ఎన్ఏ అన్నాము. వాటికి సింగిల్ స్ట్రాండ్ మాత్రమే ఉంటుంది న్యూక్లియోటైడ్స్. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ తీసుకుంటే అమైనో యాసిడ్ని తీసుకొస్తుంది, దేనికి, ప్రోటీన్ సింథసైజింగ్ మెషినరీ అని చెప్పుకుంటాం. టోటల్గా 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి అండ్ 32 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీఆర్ఎన్ఏస్ ఉన్నాయి. కొన్ని అమైనో యాసిడ్స్ కొన్ని టీఆర్ఎన్ఏస్ మాత్రమే పట్టుకెళ్తాయి. ఓకే, సమ్ అమైనో యాసిడ్స్ ఆర్ క్యారీడ్ బై మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. ఒక టీఆర్ఎన్ఏ కొన్ని అమైనో యాసిడ్స్ని మాత్రం తీసుకెళ్తుంది. క్లియర్? దాన్నే మనం స్పెసిఫిక్ అమైనో యాసిడ్ అని కూడా చెప్పచ్చు. క్లియర్? థ్యాంక్ యూ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.